ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ను 57 ఏళ్లకు తగ్గిస్తున్నారంటూ పోస్టులు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీంతో ఉద్యోగ సంఘాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఈ ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తాజాగా స్పందించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనం ఏడాది కిందటిదన్నారు. దీనిపై అప్పట్లో సీఎంఓ స్పష్టత ఇవ్వగా సిఐడి కూడా ఫిర్యాదు చేశామన్నారు. అసలు ఇంతకీ ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ కథా కమమిషు ఏంటి? టేక్ ఎ లుక్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 57 సంవత్సరాలకు తగ్గించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. పదవి విరమణ వయస్సు తగ్గించాలని జగన్ సర్కార్ నిర్ణయించిందని త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చర్చ నడుస్తోంది. కొన్ని రోజులుగా దీనిపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రిటైర్మెంట్ వయస్సు తగ్గిస్తారేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనం సంవత్సరం కిందటిది. సంవత్సరం కిందట ఇలాంటి ప్రచారం జరిగినప్పుడు పదవి విరమణ వయస్సు తగ్గించే ఆలోచన లేదని సీఎంఓ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వదంతులు పుట్టిస్తున్న వారిని కనిపెట్టి శిక్షించాలని సిఐడికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫిర్యాదు కూడా చేసింది. అయినా ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం ఉద్యోగుల పదవి విరమణ వయస్సు తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని సీఎం జగన్ కు లేఖ రాశారు. అలాగే ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు కోత విధించింది సెంట్రల్ గవర్నమెంట్. కేంద్రం డీఏ కత్తిరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా జీతాలు సగానికి సగం 2-3 నెలల పాటు కత్తిరించాయి. ఆ తర్వాత తెలంగాణ సర్కార్ ఆ జీతాలను 4-5 వాయిదాల్లో సర్దుబాటు చేసింది. ఏపీ ఇంకా ఆ పని కూడా చేసినట్టుగా లేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ లాక్డౌన్ల ప్రక్రియ దాదాపు పూర్తయిన సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం స్వీట్ న్యూస్ చెప్పింది. డీఏను ఏకంగా 11% పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోయిన మొత్తం తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆ బాధంతా రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులదే. కరోనా కారణం చెప్పి డీఏలు పీఆర్సీలను పెండింగ్ లో పెట్టారు. తెలంగాణ సర్కార్ ఒకింత మేలు, పీఆర్సీ ప్రకటించి అమలు చేయడానికి సిద్ధమైంది. డీఏలు కూడా మంజూరు చేశారు. కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఒక్కటంటే ఒక్క డీఏ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదు. ఇక 7 డీఏలు పెండింగ్ లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఒక్కో ఉద్యోగి లక్షలకు పైగా నష్టపోయారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పీఆర్సీ గురించి ఏపీ సర్కార్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అసలు ఇచ్చే ఉద్దేశం కూడా లేదు. ఉన్న జీతాలే సరిగ్గా ఇవ్వలేకపోతూ ఉండడంతో ఉద్యోగ సంఘాలకు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు పొరుగు రాష్ట్రంలో ఉద్యోగులు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఎక్కడా లేనంత నిస్సత్వం వచ్చి పడుతోంది. ప్రస్తుతం వస్తున్న వదంతులపై ముఖ్యమంత్రి కార్యాలయం ఓ స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల పనుల కోసం వచ్చే ప్రజల నుంచి కొందరు లంచాలు తీసుకునే అవకాశం కూడా ఉందని అంటున్నాయి ఉద్యోగ సంఘాలు. అయితే ప్రభుత్వ ఆర్థిక బాధలు చూస్తుంటే ఇప్పట్లో ఏపీ సర్కార్ ఉద్యోగులకు రిలీఫ్ వచ్చే అవకాశం లేదని అనుకుంటున్నారు.